శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మిథున రాశి వారికి ఈ మే నెల ఏ విధంగా శుభ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ మే నెలలో మంచి జరిగే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా వీరికి అనుకోకుండా ధనలాభం వచ్చే అవకాశము, ఏవైనా మనవి పాతవి గనక వచ్చేటువంటి ధనమున్నా, ఒకవేళ మనకు వచ్చేటువంటి స్థలాలున్నా ఏవైనా ఉంటే గనక వచ్చే అవకాశము ఈ నెలలో ఖచ్చితంగా ఉంటుంది మిథున రాశి వారికి. అయితే ఈ లాభముతో పాటు నష్టాన్ని కూడా పొందే అవకాశం కూడా ఉంటుంది. అదేమిటయ్యా అంటే, మనకు ఒక వస్తువు వస్తుంది అంటే దానికి చాలా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మనం ఏదైతే వస్తువును తీసుకోవాలి అని అనుకుంటున్నామో దానికి ఉండవలసిన ధనము కన్నా, అంటే అక్కడ ఉన్నటువంటి స్థలానికి పెట్టవలసిన ధనము కన్నా ఇంకో 10 రూపాయలు ఖర్చు ఎక్కువ పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధనలాభం అంటే ఒక వస్తువు కోసం మనము ప్రయత్నించడం వలన మనకు వచ్చేటువంటి లాభాన్ని ఏ విధంగా మనం ఆశిస్తూ పెట్టుబడి పెడుతున్నామో ఆ వచ్చే ధనలాభంలో కొద్దిగా ధనాన్ని ఖచ్చితంగా ఖర్చు పెడితేనే ఆ ధనలాభం అనేది మన చేతికి వస్తుంది. అది వస్తువే కావచ్చు, స్థలమే కావచ్చు, ఇల్లే కావచ్చు, ఏదైనా సరే ఈ నెలలో వీరికి ఆనందము ప్లస్ దానితో పాటు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెలలో వీరికి ఆరోగ్య సమస్యలు వీలైనంత వరకు చాలా తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి ఆరోగ్య స్థితి ఏదైతే ఉందో దానిలో నుంచి కొద్ది మాత్రమే తక్కువయ్యే అవకాశం ఉంటుంది. మిగతా అది వీలైనంత వరకు తగ్గించుకునే అవకాశాలను మనమే ప్రయత్నిస్తూ ఉంటాము. విద్య విషయానికి వస్తే విద్యార్థులు వీలైనంత వరకు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చదువుకునే సమయానికి ఏదో విధంగా మనకు ఆటంకం అనేది వచ్చి ఆ చదువు అనేది కొద్ది సమయం తర్వాత చేద్దాములే, చదువుదాములే, రాసుకుందాములే అనే ఉద్దేశంతో ఏదో పనులు చేస్తూ ఆ చదువును అనేది కొద్దిగా పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది. చదువుకోకపోవడం వలన వారికి కొద్దిగా మార్కులు తగ్గడం, లేదంటే ఆ స్కూల్లో వాళ్ళతో మాటలో ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం చేసేవారికి ఈ నెలలో వ్యాపార విషయాల్లో ధనలాభం ఉంటుంది, కానీ మనకు వచ్చే రూపాయిలో ఒక సగభాగం అనేది వృధా ఖర్చే అవకాశం కూడా ఉంటుంది. మనం పెట్టుబడి పెట్టిన దానికి తగ్గట్టుగా లాభాలు వచ్చే అవకాశం ఉండదు. ఒక 10 రూపాయల వస్తువును మనం కొనుక్కుంటే దాన్ని 20 రూపాయలకు అమ్మేది కేవలం 15 రూపాయలు 12 రూపాయలకు అమ్మడం అనేది జరుగుతుంది. దీనివలన లాభం అనేది, అధిక లాభం అనేది ఉండకపోవచ్చు. ఉన్న దాంట్లోనే, వచ్చిన దాంట్లో 1 రూపాయి 2 రూపాయలు చూసుకొని మాత్రం అమ్ముకునే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు వ్యాపారస్తులకు కొద్దిగా తక్కువ లాభాన్ని కలగజేసినటువంటి యోగం అనేది ఉంటుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు చేసుకునే వారికి కానీ, గృహప్రవేశాలు చేసుకునే వారికి కానీ, శుభ ఫలితాల కోసం ఎదురు చూసే వారికి ఈ నెలలో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా కనుక చూసి ఖర్చు పెట్టుకున్నట్టయితే మీరు చేసుకునే శుభకార్యాలలో మీకు కొన్ని ఇబ్బందులు కలగకుండా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.